తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజావేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం. ఈరోజు బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నాం ఇక్కడ. ఇది కూడా ఆ రోజు కట్టిన కాన్ఫరెన్స్ హాలే, మళ్ళీ ఇక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఐదేళ్లు ఒక్క కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ దిశగా నడిచిందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఆనవాయితీ. ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ను కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 నెలలకు ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటల తరబడి ఉండదు, రోజుల తరబడి ఉండదు, క్విక్గా ఉంటుంది. నేను కూడా టైం చూసుకుంటున్నా, నాకు ఇచ్చిన 30 నిమిషాలు నేను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మీరు అందరూ చూస్తూ ఉంటారు, నేను మీటింగ్కి వచ్చినప్పుడు 1 గంట 45 నిమిషాలు, 1 అవర్, మ్యాక్సిమం పెద్ద మీటింగ్ ఉంటే 1.5 అవర్. 1 నిమిషం లేట్ అయినా నేను లేచి వెళ్ళిపోతున్నా. ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకే చెప్పేసి యు ఆర్ నాట్ అప్ టు ది మార్క్, మళ్ళీ రమ్మంటున్నా. ఒక జవాబుదారితనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జిఎస్టీపీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఎక్కడైతే జిఎస్టీపీ రాష్ట్ర ఆదాయానికి కోరిలేషన్ ఉంటుంది, అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ సాటిస్ఫాక్షన్, అభివృద్ధితోనే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి చెయ్యాలి, ప్రజలకు మెచ్చే పాలన ఇవ్వాలి. అది ఒక ముఖ్యమంత్రిలో ఒక డిప్యూటీ సీఎంఓ ఒక మంత్రిలో కాదు, ఇక్కడి నుంచి లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ కూడా ఆర్ లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనరీ కూడా ఈ ప్రభుత్వ ఇమేజ్ని నిర్దేశిస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి అందరినీ కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ కానీ, ఒకవేళ అవసరమైతే దారి తప్పినప్పుడు కంట్రోల్ చేయడం కానీ చాలా అవసరం. అందుకని మీ అందరినీ